మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్య. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇక ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. ఎటకేలకు ఈ భారీ చిత్రం తాలూకా టీజర్ ఎప్పుడు వస్తుందో ఆ డేట్ ను రివీల్ చేసింది చిత్ర బృందం. ఈ చిత్రం తాలూకా టీజర్ ను చిత్ర యూనిట్ వచ్చే జనవరి 29న విడుదల చేయడానికి ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన ఓ ట్వీట్ ను కొరటాల శివ తన ట్విట్టర్ హ్యాండిల్లో తెలియజేశాడు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను విడుదల చేస్తూ తమ ధర్మస్థలి తలుపులు వచ్చే జనవరి 29న సాయంత్రం 4:05 తెరుచుకుంటాయని తెలిపాడు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికి 80% పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా కరోనా వైరస్ కారణంగా ఆచార్య షూటింగ్ ఓ 6 నెలలు వాయిదా పడింది. అయితే కరోనా ప్రభావం కొంత తగ్గడంతో ఇటీవలే తాజా షెడ్యూల్ మొదలైంది. ఈ సినిమాలో మెగాస్టార్ ఎండోమెంట్స్ విభాగానికి చెందిన అధికారిగానే కనిపిస్తారని తెలిసిందే. అయితే ఆ పాత్రలో ఆయన కేవలం 10 నిమిషాలు మాత్రమే కనిపిస్తారట. ఫ్లాష్ బ్యాక్ వచ్చే కొన్ని సీన్స్ లో మాత్రమే అలా కనిపిస్తారట చిరంజీవి. ఇక మరోవైపు చిరంజీవి ఈ సినిమాలో డబుల్ రోల్స్ లో కనిపించనున్నాడట. మరి ఇందులో ఎంత నిజముందో చూడాలి. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారని సమాచారం. అంతేకాదు రామ్ చరణ్ పాత్ర సినిమాకు హైలైట్ గా ఉంటుందట. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్ తో ఆడిపాడింది. దీనికి సంబంధించిన ఆ పాటను ఇప్పటికే షూట్ చేసింది చిత్ర బృందం. ఈ సినిమాను చరణ్ నిరంజన్ రెడ్డిలు కలిసి కొనదల ప్రొడక్షన్స్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మణి శర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇవి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం.